ఇయాల నువ్వు నువ్వు ఇస్తలేవు. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్పష్టంగా నిన్న సవాల్ విసిరిండ్రు. ఇవాళ భువనగిరిలో సబ్స్టేషన్కి వెళ్ళి అక్కడున్న విద్యుత్ అధికారులను లాగ్ బుక్ తీసి, లాగ్ బుక్ అంటే ప్రతి సబ్స్టేషన్లో విద్యుత్ ఎప్పుడొచ్చింది, ఎక్కడ సరఫరా చేసిండ్రు, ఎప్పుడు పోయింది అనేది మొత్తం లాగ్ బుక్లో రాస్తారు. రికార్డ్ అంతా మాన్యువల్, ఆ సబ్స్టేషన్ యొక్క మాన్యువల్ వచ్చిందెంత, పోయిందెంత, ఖర్చు అయిందెంత మొత్తం దాంట్లో రోజువారీగా లెక్కలు రాస్తారు, నిమిషాల వారీగా లెక్కలు రాస్తారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాగ్ బుక్ తీసి క్లియర్గా 11 గంటలు కూడా ఇక్కడ మేము వ్యవసాయానికి విద్యుత్ ఇస్తలేమని అక్కడ పనిచేస్తున్న సిబ్బంది చెప్పారు. బాల నర్సయ్యగిన అంటే ఎక్కడ కూడా విద్యుత్ వస్తలేదు, ఇస్తే నేను రాజీనామాకు సిద్ధమని మా పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్న సవాలు విసిరిండు, ఇవాళ భువనగిరిలో నిరూపించండు. ఆ జిల్లాకు సంబంధించిన విద్యుత్ శాఖ మంత్రి ఉన్నాడు, ఆయన ఆ శాఖ గురించి పెద్ద తెలుసని మేము అనుకుంటలేము. ఆయనకి ఎందులో నైపుణ్యం ఉందో నేను చాలాసార్లు చెప్పినా మీకు కూడా తెలుసు, ఆయన ఎందులో నిష్ణాతుడో. కానీ మమ్మల్ని విమర్శించినప్పుడు ఆ స్థానిక ఎంపీ అతను వచ్చి అక్కడ నిలబడి సవాలు విసిరినప్పుడు రావాలి కదా టీఆర్ఎస్ వాళ్ళు, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏ సవాలుకు విసిరిండ్రో, 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్తును ఇచ్చే సబ్స్టేషన్ ఎక్కడ చూపించినా. పెద్దలు జీవన్ రెడ్డి గారు ఇదే మాట చెప్పారు జగిత్యాలలో, నేను రాజీనామా చేస్తానని. మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇదే మాట చెప్పారు, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చినట్టు నిరూపిస్తే మేము మా పదవులకు రాజీనామా చేస్తామని. నేను కేటీఆర్ను హరీష్ను సూటిగా అడుగుతున్నా, మా పెద్దలు జీవన్ రెడ్డి గారు, మా మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు విసిరిన సవాళ్ళు మీకు స్వీకరించే ధైర్యం ఉన్నదా? మీరు నిజంగానే రైతుల మేలు కోరేటోళ్ళు అయితే, నిజంగానే రైతులకు మీరు ఉచితంగా 24 గంటలు విద్యుత్ ఇచ్చి ఉంటే సవాళ్ళు స్వీకరించుండి. తెలంగాణ మేధావుల ముందల ఈ సవాళ్ళను మనం చర్చకు పెడతాము, విద్యుత్ రంగ నిపుణులను ముందల పెట్టి మాట్లాడతాము. ఏ సబ్స్టే ఇవ్వాలా, ఇంతకుముందే ఒక 7-8 సబ్స్టేషన్ల నుంచి ఫోన్లు వచ్చినాయి అన్న, లాగ్ బుక్లు అన్ని సరెండర్ చేసి వెనక్కి తెచ్చేసేయమన్నారు. లాగ్ బుక్లు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎప్పుడైతే లాగ్ బుక్ తీసి చూపించిండో అన్ని సబ్స్టేషన్లలో ఉన్న లాగ్ బుక్లు అన్నిటిని కూడా సీజ్ చేసి సీల దగ్గరికి, ఏఎన్సీల దగ్గరికి పంపించేసేయండి. ఒక్క లాగ్ బుక్ కూడా ఏ సబ్స్టేషన్లో ఉండడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చారట. ఎందుకంత భయము, ఎందుకు వణుకుతున్నారు మీరు అని అడుగుతున్నా నేను. చంద్రశేఖరరావు ఏడ చెప్పులు మోసింది, చంద్రబాబు నాయుడు చెప్పులు మోయలే. నేనన్న పార్టీలో సహచరుడిగా పనిచేసి వచ్చిన మీరు ఆయన దగ్గర చెప్పులు మోసిన వాళ్ళు, మీరు వచ్చేసి నా గురించి మాట్లాడేది. అందుకే ఈరోజు స్పష్టంగా డిస్కామ్ల గురించి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు విధానాలను సవరిస్తున్నాము, విద్యుత్తు మొత్తం అంతా ఇచ్చేస్తున్నాం అని మార్పులు చేర్పులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం హరీష్ కేజీఆర్ ఉరేసినా సరే చంద్రశేఖరరావు బతుకున్నంతకాలం కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పి రోడ్ల మీద మాట్లాడుతారు. అసలు వీళ్ళను మొహం మీద కాండ్రించి ఊహించినా కూడా తక్కువనే. స్పష్టంగా అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి పేపర్ క్లిప్పింగ్లు 6 గంటలు ఒక అబద్ధం, 6 గంటలు ఒక అబద్ధం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు 6 గంటలు కూడా వస్తలేదు, 6 గంటలు అని చెప్పిన మాట ఒక అబద్ధం అని అప్పటి ప్రముఖ పత్రికలు రాసిన వార్త. ఇకపోతే పంట కరెంటుకు సర్కారు స్విచ్ ఆఫ్, పంట కరెంటుకు సర్కారు స్విచ్ ఆఫ్ అంటే రైతులకు కరెంటు విషయంలో చేతులు ఎత్తేసిన ప్రభుత్వం. ఇకపోతే చేలకు చీకట్లు అంటే ఇప్పటికే వ్యవసాయానికి విచ్చలవిడిగా కోతలు, కొన్ని ప్రాంతాల్లో మొత్తానికే సరఫరా ఆగిపోతుంది, రైతులకు కేవలం 4-5 గంటల కరెంటే వస్తుంది, వ్యవసాయానికి 4-5 గంటల కరెంటే వస్తుంది. ఎప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు రైతులకు కేవలం 4-5 గంటల కరెంటే వస్తుంది. ఇకపోతే అప్పటి కార్టూన్లు రైతును కరెంటు పోళ్లకు ఏ రకంగా ఉరివేసినటువంటి పరిస్థితో, ఆనాటి ప్రభుత్వ హయాంలో రైతుల పరిస్థితి ఎట్లా ఉందనడానికి అప్పటి ప్రముఖ పత్రికలు వేసిన కార్టూన్లు ఇవి. అప్పటి ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్, వ్యవసాయానికి 7 గంటల కరెంటు కూడా ఖచ్చితంగా ఇవ్వలేము సీఎం. అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రైతులకు 7 గంటల కరెంటు కూడా ఇవ్వలేము అని స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది.
వ్యవసాయానికి అర్ధరాత్రి కరెంటు పగటిపూట 2 గంటలు కూడా రావడం లేదు. గ్రామాలకు వ్యవసాయానికి పగటిపూట 2 గంటల కరెంట్ ఉండలేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాటి వార్తలు ఇవన్నీ. అంటే ఆ రోజు కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే పాత పాలన తెస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పకనే నిన్న చెప్పారు. ఒకరు 3 గంటలు చాలంటారు, ఒకరు 8 గంటలు చాలంటారు, ఇంకొకరు బోరు బావుల కాడ మీటర్లు పెట్టమంటారు, ఇంకొకరు మా సోనియా గాంధీ గారు ఉచిత విద్యుత్తుకు వ్యతిరేకము, మా విధానమే వ్యతిరేకము అని మాట్లాడతారు. అంటే కాంగ్రెస్ తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకుంటా ఉంది. ఈ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ విధానాలు ఉన్నాయి. ఇక పైకి వెళ్ళి ఏం మాట్లాడతారు, బషీర్బాగ్ కాల్పులకు కేసీఆరే కారణము. ఇంతకంటే ఒక జోక్ ఉంటుందా? ఈ రాష్ట్రంలో మీరు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, ఇక్కడ మీరే సాక్ష్యం దానికి. అసలు తెలంగాణ ఉద్యమం పుట్టిందే విద్యుత్తులో నుంచి, తెలంగాణ ఉద్యమం పుట్టిందే విద్యుత్తులో నుంచి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కరెంటు బిల్లులు పెంచితే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది కేసీఆర్ గారు. బషీర్బాగ్ కాల్పులు 28 2000 నాడు బషీర్బాగ్ కాల్పులు జరిగితే అదే రోజు అప్పటికప్పుడే ఒక రైతు హృదయంతో స్పందించిన కేసీఆర్ గారు డిప్యూటీ స్పీకర్గా క్యాబినెట్ ర్యాంకులో ప్రభుత్వంలో ఉండి అధికార పార్టీలో ఉండి ఆనాడు రైతుల్ని చంద్రబాబు నాయుడు గారు బషీర్బాగ్లో కాల్చి చంపితే అప్పటికప్పుడు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించండి, ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే ఇది తెలంగాణ రైతాంగానికి గుదిబండగా మారనుంది, తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం ఖతమైపోతుంది, మీరు కానీ విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే మళ్ళీ తెలంగాణ జెండా ఎత్తి మేము తెలంగాణ కోసం పోరాడవలసి వస్తుందని చెప్పి అదే రోజు బషీర్బాగ్ కాల్పుల జరిపిన రోజే గౌరవ కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడుకి లేఖ రాసింది, ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో లేఖ రాసింది. తెలంగాణ ఉద్యమం పుట్టిందే విద్యుత్తులో నుంచి పుట్టింది, రైతుల పక్షాన పుట్టింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని కాల్చి చంపితే కడుపు రగిలి మా రైతుల అన్యాయం జరుగుతుందని చెప్పి మీరు వెంటనే బిల్లులు తగ్గించండి లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆ రోజు కేసీఆర్ రాసింది. ఇక అది నాలుకనాలనా తాటిమట్టనాలనా నోటికి మొక్కాల విలకు. ఇక ఇంత ఈ రకంగా మీరు ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడితే సమాజం సహించదు. సమాజం మనకంటే తెలివైనటువంటిది, మంచి చెడును విశ్లేషించగలుగుతుంది. ఉద్యమం పుట్టిందే కరెంట్లో నుంచి అయితే కాల్పులకు కారణం కేసీఆర్ అని మాట్లాడొచ్చునా? తను డిప్యూటీ స్పీకర్ లాంటి పదవి, కేంద్ర మంత్రి పదవి, ఎంపీ పదవి, గడ్డిపోచల్లాగా పదవుల్ని వదిలిన నాయకుడు కేసీఆర్. మీరేమో పదవుల కోసం చొక్కాలు మార్చినట్టు పార్టీలు మారుస్తున్నారు మీరు, కానీ ప్రజల కోసం పదవులనే వదులుకున్న నాయకుడు కేసీఆర్. కానీ మీరు అటువంటి మీరు ఇవాళ కేసీఆర్ గారి మీద ఈ రకంగా మీరు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు సహించరు. ఇవాళ 24 గంటల కరెంటు వస్తలేదనో లేదా కరెంటే అవసరం లేదని మీరు మాట్లాడుతుంది కదా, పోయి ముట్టుకోండి. ఇప్పుడు ఏదో లాక్ బుక్ గీ బుక్లు ఎందుకే చక్కగా పోయి ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా పోయి కరెంటు తీగలన్న పెట్టండి, కరెంటు పొక్కలు ఏలన్న పెట్టండి, ఉన్నదో లేదో తెలుస్తుంది. ఎందుకు ఇవన్నీ ఊకే కరెంటే వస్తే అప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అన్నాడు కదా ఉచిత కరెంట్ వద్దని. ఇవాళ మీరు కూడా గట్లే ఉన్నారు. ఇవాళ మీ కరెంటు వస్తుందా లేదా తెలవాలంటే పోయి పట్టుకోరు, ఏదైనా ఊర్లో తీగలు పట్టుకుంటే 24 గంటలు వస్తలేదు అంటారు కదా, వస్తుందా లేదా తెలుస్తుంది అప్పుడు మీకు మంచిగా తెలుస్తుంది. లేదు ఏలు పెట్టి చూడండి అలా తెలుస్తుంది కరెంటు వస్తుందా లేదా 24 గంటలు.